ప్రాసెస్ ఏంటి, నాకు ఫస్ట్ కొలాబరేషన్ ఎలా అయింది, పెయిడా లేకపోతే అన్పెయిడా, ఇంకా టైప్స్ ఆఫ్ కొలాబరేషన్స్ ఎలా ఉంటాయి అని చెప్పేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలానే లైక్ కూడా చేయండి, సో దట్ నా వీడియోస్ చాలామందికి రీచ్ అవుతాయి. సో ఈ వీడియో వచ్చేసి కొలాబరేషన్స్ గురించి, వాళ్ళు మన అప్రోచ్ అయిన తర్వాత ప్రాసెస్ ఏంటి, నాకు ఫస్ట్ కొలాబరేషన్ ఎలా అయింది, పెయిడా లేకపోతే అన్పెయిడా, ఇంకా టైప్స్ ఆఫ్ కొలాబరేషన్స్ ఎలా ఉంటాయి అని చెప్పేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. గెటింగ్ టు ద వీడియో, సో ఫస్ట్ మనం ఎలా అప్రోచ్ అవుతారు, మనం ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ మన మెయిల్ ఐడి కానీ కాంటాక్ట్ నెంబర్ కానీ ఇస్తాం కదా, సో దాని ద్వారా మనల్ని రీచ్ అవుతారు. చేసి నాకు కొలాబరేషన్ ఎలా వచ్చిందో చెప్తాను. సో ఫస్ట్ నాకు ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవ్వడం స్టార్ట్ అయ్యాను నా వీడియోస్, అప్పుడు నాకు 250 ఉన్నారనమాట ఫాలోవర్స్. లైక్ ఫస్ట్ వీడియో నా ఫ్రెండ్తో నేను చేశాను బార్గైనింగ్ షాపింగ్ మీద, సో ఆ వీడియో వైరల్ అవుతుంది. సెకండ్ వీడియో మ్యాజిక్ మిర్రర్ అనమాట, సో అది వైరల్ అవ్వడం స్టార్ట్ అయింది. సో రెండు సైమిల్టేనియస్గా వైరల్ అవుతున్నాయన్నమాట, లైక్ మిలియన్ వ్యూస్ వెళ్తున్నాయి. దాంతో నా 250 ఫాలోవర్స్ కాస్త 2000-3000 అలా పెరుగుతూ పోయింది అనమాట ఫాలోవర్స్. సో ఇప్పుడు నాకు ప్రజెంట్ 5K+ ఉందన్నమాట ఫాలోవర్స్. సో అలా ఉన్నప్పుడు నాకు ఫస్ట్ నాకు వచ్చిన కొలాబరేషన్ వచ్చేసి బాలు హర్బల్స్ నుంచి వచ్చింది. సో నేను ఆల్రెడీ చేశాను అది. సో వాళ్ళు నన్ను ఎలా అప్రోచ్ చేయారంటే, నార్మల్గా మనం ఇన్స్టాగ్రామ్లో మనం మెయిల్ ఐడి ఇస్తాము, కాంటాక్ట్ నెంబర్ కావాలంటే కొంతమంది ఇస్తారు, బట్ నేనైతే ఇవ్వలేదు. ఇంకా డిఎం చేస్తారు, డైరెక్ట్ మెసేజ్ చేస్తారు. నాకు వాళ్ళు అప్రోచ్ అయిందంటే డైరెక్ట్ మెసేజ్ చేశారు నాకు ఇన్స్టాగ్రామ్లో, లైక్ ఇలా మేము అనుకుంటున్నాము, మిమ్మల్ని రీచ్ అవ్వాలనుకుంటున్నాము, మీరు ఇంట్రెస్ట్ అయితే చెప్పండి, కొలాబరేట్ అవుతామని చెప్పారు. సో నేను వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, నాకు మెసేజ్ చేశారు వాట్సాప్లో. మెసేజ్ చేశారు, వాళ్ళు అడిగారనమాట, లైక్ ఇది పెయిడ్ కాదు, టూ టైప్స్ ఆఫ్ కొలాబరేషన్స్ ఉంటాయి, ఒకటి వచ్చేసి పెయిడ్ లేదా స్పాన్సర్డ్, సెకండ్ వన్ వచ్చేసి బ్యాటర్ కొలాబరేషన్ అనమాట. సో ఇది వచ్చేసి బ్యాటర్ కొలాబరేషన్, నన్ను అడిగిన ఫస్ట్ కొలాబరేషన్ వచ్చేసి బ్యాటర్ కొలాబరేషన్. బ్యాటర్లో ఏంటంటే, ఆ కొలాబరేషన్లో మనం వాళ్ళు మనకు ప్రోడక్ట్స్ ఇస్తారు, సో మనం ఎక్స్చేంజ్గా వాళ్ళకి వీడియోస్ కానీ పోస్ట్ కానీ రీల్స్ కానీ చేస్తామన్నమాట, ఇది బ్యాటర్ కొలాబరేషన్. పెయిడ్లో మనకు మనీ ఇస్తారు, ఈ పెయిడ్ డిపెండ్స్ ఆన్ ఫాలోవర్స్ కానీ మన రీచ్ ఎంగేజ్మెంట్ పీపుల్తో ఎలా ఉందని చెప్పేసి చూస్తారనమాట. సో నాది స్టార్టింగ్ కాబట్టి నాకు వాళ్ళు బ్యాటర్ అడిగారు. సో నెక్స్ట్ వాళ్ళు చెప్పారు, ఇన్ కేస్ నాకు రీచ్ ఎక్కువ ఉంటే పెయిడ్ కూడా చేస్తాము అని చెప్పారనమాట. ఫస్ట్ దానికి వచ్చింది అంటే మనకు ఒక పుష్అప్ లాగా ఉంటుంది, లైక్ మనల్ని కూడా రికగ్నైజ్ చేశారు అని ఒక కాన్ఫిడెన్స్ మనకు బిల్డప్ అవుతుంది. సో దాంతో నేను ఒప్పుకున్నా వాళ్ళకి. సో తర్వాత వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారు, సో ఇంట్రెస్టెడా లేదా, ఇంట్రెస్టెడ్ అయితే కాంటాక్ట్ డీటెయిల్స్ అడుగుతారనమాట, షిప్పింగ్ గురించి, ప్రోడక్ట్ ఏం ప్రోడక్ట్ అనేది మనకు డిస్క్రైబ్ చేస్తారు. అడిగిన తర్వాత ఫైవ్ డేస్లో, వితిన్ ఫైవ్ డేస్ మనకు ప్రోడక్ట్ వచ్చేస్తారు ఇంటికి. వచ్చిన తర్వాత మనకు ఒకసారి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళకు మనకి చెప్తారనమాట, వాళ్ళ టీం మెంబర్ మనకి గైడ్ చేస్తారు, లైక్ ఎలా చేయాలి ఇన్ కేస్ మీకు ఒక ఐడియా లేకపోతే ఎలా చేయాలి, ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళే ఇస్తారు. ఒక మనకు ఒక సోర్స్ కూడా ఇస్తారనమాట, లైక్ ఇలా చేయాలి కంటెంట్ అని చెప్పేసి ఒక వీడియో కూడా పెడతారనమాట. సో దాన్ని బట్టి మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, ఎలా చేయాలని చెప్పేసి చూసుకొని మనకి ఇంకా క్రియేటివిటీ ఉంటే దాన్ని కూడా యాడ్ చేసి మనం చేయొచ్చు. సో ఇదన్నమాట ప్రాసెస్. వాళ్ళు మనల్ని అప్రోచ్ అవుతూనే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళ ఇన్ఫో చూడండి, లైక్ బయో చూడండి, ఎప్పటి నుంచి ఉన్నారు, ఫేకా రియలా లేకపోతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డేనా, ఇదంతా మనం క్రెడిబిలిటీ చూసి మనం వాళ్ళకి ఓకే చేయాలి. సో నేను ఫస్ట్ వాళ్ళని మొత్తం చూసానమాట, ఎంక్వైరీ చేశాను, ఇన్ఫర్మేషన్ మొత్తం చూసి తర్వాత నేను ఒప్పుకున్నాను. సో వితిన్ ఫైవ్ డేస్లో నాకు ప్రోడక్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత నాకు వాళ్ళ టీం మెంబర్ గైడ్ చేశారనమాట ఎలా చేయాలని చెప్పేసి, నాకు ఒక వీడియో పెట్టారు. సో దా తర్వాత నేను చెప్పాను, లైక్ యూజ్ చేసిన తర్వాత రివ్యూ ఇస్తానని. సో వాళ్ళు మనకు టైం కూడా ఇస్తారనమాట, వెంటనే చేయాల్సిన కంపల్సరీ అయితే కాదు, కంపల్ చేయరు మనల్ని వాళ్ళు. సో మనం వాడిన తర్వాత రివ్యూ ఇవ్వచ్చు, జెన్యున్గానే ఇవ్వచ్చు. సో నో ప్రాబ్లం, మనం టైం తీసుకొని ఇవ్వచ్చు. మనం ముందే చెప్పాలి, లైక్ నేను ఇలా ఈ లాంగ్వేజ్ ప్రిఫర్ చేస్తాను, ఇంత టైం కావాలి, నేను వాడి చూసి మళ్ళీ రివ్యూ ఇస్తానని చెప్పేసి మనం వాళ్ళకి కంఫర్ట్గా చెప్పచ్చు అనమాట ఫ్రీగానే. సో నో ప్రాబ్లం. అదైతే అలా నేను ఫస్ట్ కొలాబరేషన్ చేశాను. సో వాళ్ళు నన్ను ఏం అడిగారంటే, రీల్ అడిగారు, ఇన్స్టాగ్రామ్లో ఫీడ్ అడిగారు, అంటే 1 మినిట్ వీడియో చేసి మనం పోస్ట్ చేయాలి, రీల్ అయితే మనం బిలో 1 మినిట్ చేసి చేయాలి, ఇంకా పోస్ట్ హైలైట్ చేయాలన్నమాట స్టోరీలో పెట్టేసి మనం అది హైలైట్ 2 డేస్ పెట్టమని చెప్పారు. ఇంకా మనకి వాళ్ళు అడిగిందంటే ఇంటిగ్రేటెడ్ కొలాబరేషన్ కాదు, యూట్యూబ్లో వాళ్ళు అడిగింది
షార్ట్ అండ్ డెడికేటెడ్ వీడియో అడిగారు. టూ టైప్స్ ఆఫ్ కొలాబరేషన్స్ ఉంటాయని చెప్పాను కదా, బ్యాటర్ అండ్ పెయిడ్ కొలాబరేషన్. అలాగనే దాంట్లో కూడా టూ టైప్స్ ఉంటాయి, ఒకటి వచ్చేసి ఇంటిగ్రేటెడ్ కొలాబరేషన్ అండ్ ఇంకొకటి వచ్చేసి డెడికేటెడ్ కొలాబరేషన్. అంటే ఇంటిగ్రేటెడ్ అంటే మనం చేసే వీడియోలు టూ మినిట్స్ లేదా వన్ మినిట్ మనం ఒక వీడియో చేసి క్లిప్ యాడ్ చేయొచ్చు, అది ఇంటిగ్రేటెడ్ కొలాబరేషన్. డెడికేటెడ్ అంటే కంప్లీట్లీ మనం చేసే వీడియో మొత్తం వాళ్ళ కోసమే చేసి మనం ఆ వీడియో పోస్ట్ చేయాలి. సో నాకు ఫస్ట్ బాలు హర్బల్స్ వాళ్ళైతే నాకు డెడికేటెడ్ వీడియో అడిగారు యూట్యూబ్లో. సో నేను కంప్లీట్గా వన్ అండ్ హాఫ్ మినిట్ వాళ్ళ షాప్ గురించి అండ్ ప్రోడక్ట్ గురించి నేను చేసి అప్లోడ్ చేశాను. బట్ నాకు సెకండ్ వచ్చిన కొలాబరేషన్ ఏంటంటే అది కూడా బ్యాటర్ కొలాబరేషనే, ఇంకా నేను చేయలేదు. బట్ అది వచ్చేసి డెడికేటెడ్ కాదు, అది నాకు ఇంటిగ్రేటెడ్ అడిగారు. సో మనకు డెడికేటెడ్ కన్నా ఇంటిగ్రేటెడ్ బెటర్, ఎందుకంటే మనం ఆల్రెడీ చేసే ఎగ్జిస్టింగ్ వీడియోలోనే జస్ట్ ఒక క్లిప్ యాడ్ చేస్తాం కదా. సో వ్యూస్ మనకి ఎలా ఉంటాయంటే డెడికేటెడ్ వీడియోకి ఆల్రెడీ తక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఏంటి సోజ్ అని చెప్పేసి స్కిప్ చేసే వాళ్ళు ఉండొచ్చు. అదే ఇంటిగ్రేటెడ్లో ఏంటంటే మనం పెట్టే వీడియోలో ఒక చిన్న క్లిప్ కాబట్టి ఖచ్చితంగా చూసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనం ఇంటిగ్రేటెడ్ వీడియో అయితే బెటర్ అని నాకు అనిపించింది. సో నాకు సెకండ్ కొలాబరేషన్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ వీడియో. నేను అది నేమ్ ఇక్కడ ఇంక్లూడ్ చేయట్లేదు, నేను తర్వాత చేసిన తర్వాత పెడతాను కదా, అప్పుడు మీకు అర్థమవుద్ది పోస్ట్ చేసిన తర్వాత. సో వాళ్ళని అడిగింది ఇంటిగ్రేటెడ్ వీడియో, జస్ట్ టూ ఆర్ త్రీ మినిట్స్ మనం చేసి మనం మన వీడియోలో ఎక్సిస్టింగ్ వీడియోలు మనం యాడ్ చేయొచ్చు. సో నాకు అది అడిగారు అనమాట. మొత్తం నాకు బ్యాటర్ కొలాబరేషన్ వస్తాయని అర్థమైంది, ఎందుకంటే నాది ఇంకా అంత రీచ్ అవ్వట్లేదు, లైక్ ఎక్కువ ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ లేరు. సో స్లో స్లోగా వస్తుందనైతే ఒక నమ్మకం వచ్చింది. ఇప్పుడే నేను పెయిడ్ కోసం చూస్తున్నా, వెయిట్ చేస్తున్నా. సో బట్ నాకు ప్రజెంట్ మాత్రం ఇవి వచ్చాయన్నమాట కొలాబరేషన్స్. ఇంకా ఇన్స్టాగ్రామ్లో కొంచెం చిన్న చిన్న వచ్చాయి, లైక్ హ్యాండ్మేడ్ రిలేటెడ్. బట్ నేనైతే ఇవి ఇంకా నేను చేయలేదు. ఇన్ కేస్ నేను చేస్తే పెయిడ్ చేసినప్పుడు వాటిని కూడా నేను ఒక వీడియోలాగా చేసి, లైక్ పెయిర్లో ఎంత మనం అడగొచ్చు ఒక రీల్కి కానీ ఒక స్టోరీకి కానీ, నేనెంత అడిగాను నాకు ఎంత పే చేశారని నేను ఆ సెకండ్ వీడియోలో నేను ఇంక్లూడ్ చేస్తాను. సో చూసారు కదా ఇక్కడ ఈ వీడియో నేను ఏం చేస్తున్నా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ బిలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.